అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి సమీపంలోని కోర్టు ఎదురుగా ఉన్న 2 ఎకరాల స్థల వివాదంలో చిన్న మండెంకు చెందిన మద్దిరాల శ్రీనివాసుల రెడ్డి, మద్దిరాల కంచం రెడ్డి వర్గీలు, లక్కిరెడ్డిపల్లి ఎంపీపీ సుదర్శన్ రెడ్డి వర్గీలపై దాడికి యత్నించారు. ఈ దాడిని నివారించడానికి పోలీసులు రంగంలోకి దిగినప్పటికీ నాటు బాంబులతో స్వైర విహారం చేశారు. సాక్షాత్తు పోలీసులు వారించే ప్రయత్నం చేసిన మద్దిరాల శ్రీనివాసుల రెడ్డి తన వద్ద ఉన్న రివాల్వర్ను చూపిస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. మద్దిరాల శ్రీనివాసుల రెడ్డి కంచం రెడ్డిలకు ఏపీ ఫైబర్నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డి స్వయానా సోదరుడు కావడంతో చిన్న మండం నుంచి వందలాది మందిని తరలించి దాడికి యత్నించి హత్యాయత్నానికి పాల్పడ్డారు. జేసీబీ, ట్రాక్టర్లు, కార్లలో వందలాది మందిని తరలించి దాడికి యత్నించే ప్రయత్నం చేశారు. సుదర్శన్ రెడ్డి వర్గీయులపై రాళ్లతో దాడి చేశారు. సిఐ రాజు, ఎస్ఐ వినోద్ కుమార్ తన సిబ్బందితో కలిసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వద్దులే మనకెందుకు, మనం ఎత్తకూడదు.